नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో 3 రోజుల పాటు పాలసీ కమిటీ సమీక్ష జరిగింది. దీంతో రెపో రేటు 4%, రివర్స్ రెపో 3.35%, ఎంఎస్ఎఫ్ బ్యాంక్ రేటు 4.25%గా కొనసాగనున్నాయి. విస్తృత అంచనాలకు అనుగుణంగానే మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను జీడిపి వృద్ధి రేటు 9.5%, సిపిఐ ఇన్ఫ్లేషన్ 5.1% నమోదు కావచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది. ఆర్థిక వృద్ధికి అవసరమైన సంకేతాలు తగ్గినట్లు కనిపిస్తున్న గత ఏడాది కంటే ఎక్కువగానే ఉన్నట్లు తెలిపారు. Met on 2nd, 3rd and 4th June 2021 and took stock of the evolving macroeconomic and financial conditions as well as the impact of the COVID wave, the second wave of the COVID on the economy. Based on its assessment, the MPC voted unanimously to maintain status quo, that is keeping the policy repo rate unchanged at 4%. The MPC also decided unanimously to continue with the accommodative stance as long as necessary to revive and sustain growth on a durable basis and continue to mitigate the impact of COVID-19 on the economy while ensuring that inflation remains within the target going forward. కోవిడ్ ఎఫెక్ట్ తో వరుసగా 2 ఏడాది ఏసీలు రిఫ్రిజిరేటర్ల విక్రయాలు భారీగా పడిపోయాయి. హాట్ సమ్మర్ లో ఎప్పుడూ కూల్ గా ఉండేందుకు ఇష్టపడే జనం ఈ ఏడాది మాత్రం వీటి జోలికి వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. దీనికి తోడు కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభించడం, లాక్డౌన్ కారణంగా ఈ ఏడాది ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. హాట్ సమ్మర్లో ఎప్పుడూ కూల్గా ఉంచే ఏసీలు రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు ఏడాది భారీగా క్షీణించాయి. పలు రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేయడంతో వరుసగా 2 ఏడాది మే నెలలో పలు షోరూంలు తెరుచుకోలేదు. దీంతో ఎంతో కీలకమైన వేసవి సీజన్లో సేల్స్ లేకపోవడం ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బతీసింది. 2019తో పోలిస్తే గత 2 ఏళ్లుగా సేల్స్ వాల్యూమ్స్ 80% పైగా పడిపోయాయి. ఇక ఈ ఏడాది మేలో అమ్మకాలు పూర్తిగా నిలిచిపోవడం కంపెనీలను కలవరపెడుతుంది. ఫస్ట్ వేవ్ తో గతేడాది ఏప్రిల్ మే నెలల్లో ఏసీలు రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే గత ఏడాది ఏప్రిల్ మేలో ఏసీలు రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు 10% పరిమితమయ్యాయి. ఇక ఈ ఏడాది కూడా అదే పరిస్థితి రిపీట్ అయింది. అయితే 2019తో పోలిస్తే సేల్స్ 80% తగ్గడం, గతేడాదితో పోలిస్తే ఓ మోస్తారుగా అమ్మకాలు పెరగడం ఇండస్ట్రీకి కొంతలో కొంత ఊరటగా చెప్పవచ్చు. జరిగే ఏసీ రిఫ్రిజిరేటర్ల అమ్మకాల్లో ఏప్రిల్ జూన్ వాటా 3వ వంతుకు పైగా ఉంటుంది. అయితే గత 2 ఏళ్లుగా పరిస్థితి రివర్స్ అయింది. తాడువే ముప్పు పొంచి ఉందంటూ వార్తలు వస్తూ ఉండడంతో వినియోగదారుల సెంటిమెంట్ మరింతగా పడిపోవడం ఇండస్ట్రీ పరిస్థితిని మరింతగా దిగజార్చిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. కోవిడ్-19తో జనం వ్యయ నియంత్రణపై దృష్టి పెట్టడం, అవసరమైతేనే కొనుగోలు చేస్తూ ఉండడంతో తమపై తీవ్ర ప్రభావం చూపిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఏటా 75 లక్షల యూనిట్లు అమ్ముడయ్యే ఏసీలు ఈ ఆర్థిక సంవత్సరంలో 2 అంకెల వృద్ధిని నమోదు చేస్తుందని ఇండస్ట్రీ మొదట అంచనా వేసింది. అయితే సెకండ్ వేవ్ ప్రభావంతో లాక్డౌన్ కర్ఫ్యూలతో మే నెల అమ్మకాలు పూర్తిగా కనుమరుగైనట్లేనని పరిశ్రమ చెబుతుంది. మరోవైపు ముడిసరుకు భారం కూడా ఇండస్ట్రీని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. గతేడాదితో పోలిస్తే ఇన్పుట్ కాస్ట్ భారీగా పెరిగింది. అసలే సేల్స్ లేక ఇబ్బంది పడుతున్న ఇండస్ట్రీకి ఇది మరో తలనొప్పిగా తయారైంది. బాధితులను ఆదుకొని చికిత్స అందించేందుకు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ హైసియా ముందుకొచ్చింది. ఇందులో భాగంగా
టిమ్స్ లో 15 కోట్ల రూపాయలతో 150 ఐసీయూ పడకలు పరికరాలను హైసియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ 150 ఐసీయూ బెడ్స్ ను ప్రారంభించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో ఆనందకరమైన విషయమని ఈ సందర్భంగా హైసియా సభ్యులకు కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టిమ్స్ లో నెలకొన్న సమస్యలతో పాటు వైద్యుల సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరించనున్నట్లు కేటీఆర్ చెప్పారు. 15 కోట్ల రూపాయలు వెచ్చించి టిమ్స్ ఆసుపత్రిలో ఒక 150 పడకల ఐసీయూ ఏర్పాటు చేసినందుకు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ అధ్యక్షులు బర్నియరోల్ గారి ద్వారా ఐసీఆర్ ద్వారా ఏర్పాటు చేసినందుకు నిర్మాణ అనే సంస్థ కూడా మయూర్ గారు ఇంకా వారి సంస్థ కూడా ఇందులో కీలకమైన పాత్ర పోషించారు. వారికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి మన రాష్ట్రంలో అడుగుపెట్టిన నాటి నుండి అంటే పోయిన సంవత్సరం 2020 సెకండ్ మార్చి నుండి నేటి వరకు ఎన్నో రకాల కార్యక్రమాలు తీసుకొని అందులో భాగంగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థల యొక్క సామర్థ్యాన్ని సంస్థల యొక్క మౌలిక వసతుల్ని పెంచే క్రమంలో కృషి చేస్తూ మరొక వైపు నిర్విరామంగా ప్రజలకు ఏ రకమైన జాగృతలు ఏ రకమైన నివారణ చర్యలు తీసుకోవాలన్న విషయంలో కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ గత సంవత్సర కాలంగా సంవత్సరం 3 నెలల కాలంగా అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. మరి మొదటి వేవ్ తర్వాత ఈ మధ్య కాలంలో ఏప్రిల్ మాసం నుంచి 2వ వేవ్ రావడం దానికి కూడా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం బట్టి ఇప్పుడిప్పుడే కోలుకోవడం జరుగుతూ ఉంది. ఈ లాక్డౌన్ అయిపోయే సమయానికల్లా 9 తారీఖు కల్లా బహుశా డాక్టర్లు చెప్తున్న ప్రకారం వైద్య నిపుణులు చెప్తున్న ప్రకారం ఈ 2వ వేవ్ కూడా తగ్గుముఖం పట్టొచ్చు. అంటే మొత్తానికి మొత్తంగా పోకపోయినా తీవ్రత చాలా వరకు తగ్గి ప్రజలు మళ్ళీ శాయశక్తుల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ తమ దైనందిన జీవితాన్ని గడపొచ్చని కూడా చెప్తా ఉన్నారు. హైదరాబాద్కు చెందిన న్యూక్లియర్ స్పేస్ డిఫెన్స్ రెన్యూవబుల్ ఎనర్జీ రంగ సంస్థ ఎంటీఏఆర్ టెక్నాలజీ లాభాలు అదిరిపోయాయి. ఐపీఓ తర్వాత మొట్టమొదటి Q4 ఫలితాల్లో కంపెనీ అదరగొట్టింది. కంపెనీ నెట్ ప్రాఫిట్ 103% పెరిగింది. సంస్థ భవిష్యత్ కార్యాచరణపై ఎంటీఏఆర్ టెక్నాలజీస్ ప్రమోటర్ పి శ్రీనివాస్ రెడ్డితో మా బిజినెస్ ఎడిటర్ వసంత్ కుమార్ స్పెషల్ ఇంటర్వ్యూను ఇప్పుడు చూద్దాం. So we are very happy to interact with you this morning, sir. Endukante oka chakkati successful IPO tarvata impressive quarterly performance mee company nunchi gamanincham. Em jarigindi Q4 lo etuvanti magic jarigindi okka sariga 43% ki enduku EBITDA peragadam jarigindi. Q4 lo basically mem chaala value additions chesamandi in terms of production and efficiencies and also chaala varaku work complete chesam kuda. అనుకుంటున్నందుకని ఎక్కువ కంప్లీట్ చేసాము. కాకపోతే ఈ కోవిడ్ వల్ల కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. న్యూక్లియర్ కానీ స్పేస్ కానీ అందరూ చాలా వరకు రాట్లేదు ఆఫీసెస్కి. బట్ మా సైడ్ నుంచి అవర్ ఎఫిషియన్సీస్ హావ్ ఇంప్రూవ్డ్ ప్లస్ రా మెటీరియల్ కూడా వీ హాడ్ సైన్డ్ కాంట్రాక్ట్స్ వే అహెడ్ ఆఫ్ టైమ్ అండి 1 ఇయర్ బ్యాక్ ఇట్సెల్ఫ్. ఇది ప్లాన్ చేసి ఈ కోవిడ్ వల్ల డెఫినెట్గా ప్రైజెస్ పెరుగుతాయని చెప్పి 1 ఇయర్ కాంట్రాక్ట్ సైన్ చేసి దానివల్ల మా సప్లై చైన్ కూడా ఎఫెక్ట్ కాలేదు. సో వీఆర్ ఏబుల్ టు నాట్ ఓన్లీ సోర్స్ ద మెటీరియల్ ఎట్ లోవర్ ప్రైస్ బట్ ఆల్సో కంపెనీ ఎఫెక్ట్ కాలేదు ఈ ప్రైస్ ఇంక్రీజెస్ వల్ల. అండ్ దట్ FY22లో కూడా సిమిలర్లీ వీ హ్యావ్ సైన్ కాంట్రాక్ట్స్ ఫర్ ద ఎంటైర్ ఇయర్. సో ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విచ్ హ్యావ్ లెడ్ టు దట్ బట్ బేసిక్లీ I would say it's a proper planning by the supply chain and the production activities which led to this higher EBITDA levels. Atmanirbhar ani ippudu maatladutunnamandi. Actually MTR 1970 lo puttindi indigenization valane. If you remember very well, sanctions were imposed way back in 70s. Appudu the founders started this company in 70. అప్పుడు న్యూక్లియర్ కి మనం కంప్లీట్ గా ఇండిజినైజ్ చేయాల్సి వచ్చింది. స్పేస్ కానీ న్యూక్లియర్ కానీ డిఫెన్స్ కానీ. సో ఇది మేము లాస్ట్ 50 ఇయర్స్ నుంచి ఆల్రెడీ చేస్తున్నాం. వేరియస్ ప్రాజెక్ట్స్ ఇండిజినైజేషన్ ప్రోగ్రామ్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అది ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నాం అది. సో టుడే గవర్నమెంట్ ఈస్ గివింగ్ అడిషనల్ పుష్ డెఫినెట్లీ ఆత్మనిర్భర్ వల్ల. దే ఆర్ ఇన్సిస్టింగ్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ బి డెవలప్డ్ ఇన్ ఇండియా విచ్ ఇస్ అ గుడ్ వెరీ గుడ్ సైన్. ఇంత ముందు అంత పుష్ లేకుండేది. ఇప్పుడు అయితే 100% ఉంది. సో దానివల్ల ఎంటీఆర్ కి డెఫినెట్ గా మా ఆర్ అండ్ డి వీఆర్
See, ultimately, you have to gear up to the technologies which are available in the international market. So, as overnight, every company cannot do that, but we do have the R&D cell and the infrastructure to achieve that. As I said earlier, our inventory levels, we have planned way ahead of time in supply of raw materials. We are not doing just-in-time inventory because of COVID. So, we have planned a little bit ahead of time. దాని వల్ల ఇంపాక్ట్ కొంచెం తక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ లాక్డౌన్ అండ్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ బట్ వీఆర్ ఏబుల్ టు సమ్హౌ టేక్ థింగ్స్ ఫార్వర్డ్ బట్ ఇంపాక్ట్ అయితే కొంతవరకు ఉంటుంది బట్ విల్ ది సిట్యుయేషన్ ఇస్ సచ్ దట్ వీ హ్యావ్ టు క్యాచ్ అప్ ఇన్ ది అదర్ క్వార్టర్స్ విచ్ విల్ హ్యాపెన్ బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్ ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ అనలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణ ఇప్పుడు చూద్దాం ఈ వారం మార్కెట్ చూస్తే కనుక ఇంత క్రితం అప్ ట్రెండ్ కూడా కొనసాగింది ఈ వారం చూస్తే కనుక నిఫ్టీ ఒక 200 పాయింట్లు ఇంచుమించు లాభంతో క్లోజ్ అయింది అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఒక స్వల్ప లాభాలతోటి ఒక 100 పాయింట్ల లాభంతో క్లోజ్ అవడం మనం చూసాము మార్కెట్ గత 2 నెలలుగా చూస్తే కనుక స్లో అండ్ స్టడీగా ఇంచుమించు నిఫ్టీ 1500 పాయింట్ల వరకు పెరిగింది అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఒక 5000 పాయింట్ల పైగా లాభపడటం చూసాము నిఫ్టీ ఈ వారం చూస్తే కనుక ఇంత క్రితం ఫిబ్రవరిలో వచ్చిన గరిష్ట స్థాయి 15400 స్థాయిని దాటి మెయిన్ హైని టెస్ట్ చేసి ఒకసారి చిన్న రీట్రీట్ చిన్న పుల్ బ్యాక్ కరెక్షన్ లోకి వెళ్ళటం మనం చూసాము చివరికి నిన్న శుక్రవారం నాడు టెక్నికల్ గా చూస్తే కనుక మార్కెట్ ఓవరాల్ గా పాజిటివ్ గా ఉన్నప్పటికీ గత 6-7 వారాలుగా కంటిన్యూస్ గా పెరగడంతో మార్కెట్ న్యూ హై టెస్ట్ చేసి టెక్నికల్ గా ఓవర్ బాట్ పొజిషన్ లో ఉండడంతో మార్కెట్ లో కొంచెం హైయర్ లెవెల్లో స్లైట్ వీక్నెస్ అనేది కనిపిస్తుంది బట్ అండర్లైనింగ్ ట్రెండ్ పాజిటివ్ గా ఉన్నప్పటికీ ఒక నార్మల్ టెక్నికల్ హెల్తీ రియాక్షన్ కరెక్షన్ అలాగే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే మార్కెట్ కొంచెం హైయర్ లెవెల్స్ లో స్ట్రైట్ గా టైర్డ్ అయిన విషయం మనకి కొన్ని సెక్టోరల్ ట్రేడింగ్ లో కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్ లో మనకి స్పష్టమవుతుంది మార్కెట్ ఈ వారం చూస్తే కనుక అప్ ట్రెండ్ కొనసాగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్ని కూడా బాగా ఉండడము అలాగే మనకి మన దేశంలో కూడా వైరస్ కొంచెం తగ్గడంతో అలాగే అన్లాక్ డౌన్ ప్రక్రియ కూడా కొంచెం కొంచెంగా మొదలవడంతో మన మార్కెట్ లో కొంచెం కొనుగోలు మద్దతు రావడం మనం చూసాము సో ఈ న్యూస్ ఇంకా పూర్తిగా వచ్చేసింది కాబట్టి మార్కెట్ ఆల్రెడీ గత 2 నెలలుగా రిఫ్లెక్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం హై లెవెల్లో ట్రేడర్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుక్ చేయడంతో మార్కెట్ లో కొంచెం వీక్నెస్ అనేది కనిపించింది టెక్నికల్ గా చూస్తే కనుక మార్కెట్ కూడా ఓవర్ బాట్ పొజిషన్ లో ఉంది కాబట్టి కొంచెం హైయర్ లెవెల్లో ట్రేడర్స్ ఇన్వెస్టర్స్ హోల్డ్ చేసుకోవచ్చు కానీ ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం రన్అప్ వచ్చిన స్టాక్స్ లో అవాయిడ్ చేయడం మంచిది ఒకవేళ కరెక్షన్ వచ్చి ఒక చిన్న డిప్ ఒక 10-15% కరెక్షన్ వస్తే అప్పుడు రీ ఎంటర్ అవ్వచ్చు మార్కెట్ లో ఈ వారం చూస్తే కనుక సెంటిమెంట్ బాగా పాజిటివ్ గా ఉన్నప్పటికీ ఇండియన్ జిడిపి కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నట్టు అంటే ఫోర్కాస్ట్ గైడెన్స్ కొంచెం తగ్గించడంతో మన మార్కెట్ లో స్లైట్ గా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావటం మనం చూస్తున్నాం టెక్నికల్ గా చూస్తే కనుక మార్కెట్ కి 15700 దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది అందువల్ల నిన్న కొంచెం రియాక్షన్ కనిపించింది అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 36000 స్థాయి దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపించింది అందువల్ల నిన్న శుక్రవారం నాడు మార్కెట్ లో కూడా ఒక రియాక్షన్ కనిపించింది ఇప్పుడు మార్కెట్ ఈ 15400 దాటింది కాబట్టి ఈ పుల్ బ్యాక్ రియాక్షన్ లో 15400 దగ్గర ఖచ్చితంగా సస్టైన్ అవ్వగలగాలి దిగువన 15300 దగ్గర సపోర్ట్ మద్దతు కనిపిస్తుంది అక్కడ వరకు చూస్తే కనుక నార్మల్ టెక్నికల్ రియాక్షన్ ఇవ్వచ్చు ఒకవేళ కనుక మార్కెట్ 15300 స్థాయిని కనుక నిలబడుకోలేక ఆ స్థాయి కింద కనుక క్లోజ్ అవుతే టెక్నికల్ గా ఒక చిన్న కొద్దిపాటి కరెక్షన్ 15000 స్థాయి వరకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తుంది సో కాబట్టి మార్కెట్ నేను అనుకోవటం బహుశా ఈ వారం కొంచెం మైనర్ కరెక్షన్ కొంచెం కన్సాలిడేషన్ లోకి వెళ్లే అవకాశాలు ఉంది కాబట్టి ఫ్రెష్ పొజిషన్స్ అయితే అవాయిడ్ చేయొచ్చు అలాగే ఈ వారం చూస్తే కనుక అదానీ ఎంటర్ప్రైజెస్ 30% వరకు పెరిగింది హెచ్డిఎఫ్సి కూడా స్ట్రాంగ్ గా పెరిగింది ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఇంచుమించు 15% పెరిగింది ముత్తూట్ ఫైనాన్స్ కూడా చూస్తే కనుక 30% వరకు బాగా లాభపడింది సో సెక్టర్ వైస్ చూస్తే కనుక ఈ వారం ఫైనాన్స్ ఎన్బిఎఫ్సి కంపెనీస్ అన్ని కూడా
బాగా లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సో, చోళమండలం లాంటి కంపెనీస్ లో అప్ ట్రెండ్ కనిపించింది. కానీ బ్యాంకింగ్ స్టాక్స్ లో మటుకు కొంచెం మిక్స్డ్ ధోరణి కనిపించింది. కొన్ని కౌంటర్లో ఫ్రంట్ లైన్ స్టాక్స్, బ్యాంకింగ్ స్టాక్స్ లో కొంచెం కరెక్షన్ అనేది రావటం మనం చూస్తున్నాము. అలాగే ఫార్మా స్టాక్స్ లో కొన్ని స్టాక్స్ బాగున్నాయి, కానీ కొన్ని స్టాక్స్ చిన్న కరెక్షన్ లో ఉన్నాయి. సో వాటిల్లో కూడా కొంచెం మిక్సర్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. మెటల్ స్టాక్స్ స్థిరంగానే ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఎఫ్ఎంసిజి ప్రీటి స్టాక్స్ లో మటుకు కొంతకాలం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కి గురవటం కూడా మనం చూస్తున్నాం. సో అందుకోలు ఇవన్నీ చూస్తుంటే మార్కెట్ కొంచెం మిక్సర్ గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం కన్సల్టేషన్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తాయి. ఈ వారం బహుశా స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్థిరంగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్ గా మెయింటైన్ ట్రెండ్ పాజిటివ్ గానే, కానీ కొంచెం కన్సల్టేషన్, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ తోటి స్వల్ప కరెక్షన్ లోకి వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒడిదుడుకుల మార్కెట్ లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్ లో ఏ సెక్టార్స్ లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ మిల్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ లో కనుక చూసినట్లయితే ప్రస్తుతం మార్కెట్ లో ఒక రిస్క్ ఆన్ ర్యాలీ అనేది కొనసాగుతూ ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దీనికి ప్రధాన కారణాలు కనుక చూసినట్లయితే ప్రథమంగా మార్కెట్ లో ఉన్నటువంటి లిక్విడిటీ, అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ, అంతేకాకుండా ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ వీళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి లిక్విడిటీ. ప్రధానంగా మరొక విషయం మనం చూసినట్లయితే గ్లోబల్ క్యూస్ కూడా మార్కెట్స్కి చాలా సపోర్టివ్గా ఉన్నాయి. ఎఫ్ఐఎస్ కూడా అప్పుడప్పుడు మార్కెట్ని సపోర్ట్ చేస్తూ ఒక సెలెక్టివ్ బయింగ్ చేస్తూ ఉండటంతో మార్కెట్లో ఈ రిస్క్ ఆన్ ర్యాలీ అనేది నెలకొని ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మరి కొన్ని ప్రధాన కారణాలు కనుక ఈ రిస్క్ ఆన్ ర్యాలీకి చూసినట్లయితే మార్కెట్లో Q4 కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ కనుక చూసినట్లయితే అయితే మార్కెట్ల అంచనాలకు మించి Q4 కంపెనీస్ మార్కెట్లో కంపెనీస్ యొక్క రిజల్ట్స్ రావడంతో ప్రస్తుతం మార్కెట్లో ఒక మార్కెట్స్కి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది దొరుకుతూ ఉంటుందో, మార్కెట్స్ హయ్యర్ లెవెల్లో ట్రేడింగ్ అవుతూ ఉంటాం మనం చూస్తున్నాం. అంతేకాకుండా ప్రస్తుతం గ్లోబల్ క్యూస్ యొక్క ప్రభావం కూడా ఇండియన్ మార్కెట్స్ మీద ఉంది. దాని యొక్క సపోర్ట్తో మార్కెట్స్ ఒక హయ్యర్ ట్రెండ్లో కొనసాగుతూ ఉంటాం మనం చూస్తున్నాం. మార్కెట్ టైంలో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం చూసినట్లయితే మనం మార్కెట్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది చూస్తున్నాం. అది మిడ్ క్యాప్లో కానీ, స్మాల్ క్యాప్లో కానీ, అంతేకాకుండా మైక్రో క్యాప్లో కూడా మనం ర్యాలీ అనేది చూస్తుంటూ జరుగుతుంది. ప్రస్తుతం ఇన్వెస్టర్స్ తెలియకుండా మార్కెట్లో ఏవో కొన్ని స్క్రాప్ స్టాక్స్ పోర్ట్ఫోలియోలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియోలో 1-2 స్టాక్స్ నార్మల్గా వస్తూ ఉంటాయి. ఇటువంటి ర్యాలీలో ఇటువంటి స్టాక్స్ని ఏ ఫండమెంటల్స్ వీక్గా ఉన్నాయో, ఏ మార్కెట్ యొక్క అంచనాలకి మించకుండా రిజల్ట్స్ వస్తూ ఉన్నాయో అటువంటి స్టాక్స్ని ఈ ర్యాలీలో కనుక మంచి రేట్ కనుక వచ్చినట్లయితే ప్రస్తుతం అటువంటి స్టాక్స్ని సెల్ చేయండి. అంతేకాక కొంచెం క్యాష్లో ఉండటానికి ట్రై చేయండి. అట్లీస్ట్ మీ పోర్ట్ఫోలియోలో వాల్యూలో ప్రస్తుత మార్కెట్ కండిషన్స్లో 20-30% క్యాష్ లెవెల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండటం ప్రస్తుత మార్కెట్ టైంలో చాలా ఇంపార్టెంట్ కింద మనం చూస్తున్నాం. అంతేకాకుండా మనం స్టాక్ స్పెసిఫిక్గా చూసినట్లయితే ప్రస్తుతం ఏ సెక్టర్స్ ట్రెండింగ్లో రావడానికి అవకాశాలు మనం చూసినట్లయితే కోవిడ్ సెకండ్ వేవ్తో ఆటో సేల్స్ నెంబర్స్ చాలా డౌన్ అవ్వడం మనం చూస్తున్నాం. కానీ రానున్న రోజుల్లో ఒకసారి లాక్డౌన్ కండిషన్స్ తొలగిపోతే కనుక ఆటో రంగానికి మంచి డిమాండ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ ఆటో రంగంలోని షేర్ల్ని బై చేస్తూ ఉంటాం. ఏ స్టాక్స్లో ర్యాలీ రాలేదో డిప్స్లో కనుక బై చేస్తూ ఉంటే ఆ స్టాక్స్ హైగా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా మరి ఒక సెక్టర్ మనం చూస్తే ఇన్ఫ్రా రంగంలో కూడా ఈ లాక్డౌన్ కండిషన్ తొలగిపోతే కనుక ఇన్ఫ్రా రంగంలో గవర్నమెంట్ యొక్క స్పెండింగ్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇన్ఫ్రా రంగం అనేది లాస్ట్ ర్యాలీలో పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. సో ఈ స్టాక్స్లో కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈ సెక్టర్స్ ఆటో మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ర్యాలీ ఉండడానికి రానున్న రోజుల్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్టాక్ స్పెసిఫిక్గా చూసినట్లయితే ఆటో రంగంలో మనం భారత్ సీట్స్ని రికమెండ్ చేస్తున్నాం. ఇది మారుతి యొక్క అసోసియేట్ కంపెనీ. ప్రస్తుతం ఈ స్టాక్ 80 రూపీస్ లెవెల్లో ట్రేడ్ అవుతూ ఉంది. ఇన్వెస్టర్స్ కనుక ఒక 3-4 quarters హొరైజన్లో, ఒక 1 year హొరైజన్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మనం గత కొన్ని రోజులుగా హెమిస్ఫియర్ ప్రాపర్టీస్ కానీ, వకార్డ్ ఫార్మా కానీ రికమెండ్ చేయడం జరిగింది. వకార్డ్ ఫార్మా 450 నుంచి మనం రికమెండ్ చేసిన ప్రైస్ నుంచి నియర్లీ 800 రూపీస్ దాకా టచ్ అవ్వడం జరిగింది. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగి ప్రస్తుతం 650 ఈ రేంజ్లో కన్సాలిడేట్ అవుతూ ఉంది. ఏదైనా డిప్ వచ్చినట్లయితే ఇటువంటి స్టాక్స్లో ఎంటర్ అవడానికి ట్రై చేయండి. హెమిస్ఫియర్ ప్రాపర్టీస్ కూడా
ప్రస్తుతం 140 లెవెల్లో ఉండటం జరిగింది. ఈ స్టాక్లో కూడా ఏదైనా డిప్ వచ్చినట్లయితే తిరిగి రీఎంటర్ అవడానికి చేయండి. ఒక 4-5 quarters ఈ స్టాక్స్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.